హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాప్స్ ఇన్ఫోర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీలో డ్వాక్రా మహిళలకు సంబంధించి చాలామంది అడుగుతున్నారు, మాకు రుణమాఫీ కానివ్వండి, వడ్డీకి సంబంధించిన అమౌంట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. సో దానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఒక వీడియోను చేస్తున్నాను. ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఎన్నికల హామీలలో భాగంగా ఏంటంటే రుణమాఫీ చేస్తానన్నారు. ఏదైతే సున్నా వడ్డీకి సంబంధించిన అమౌంట్ కూడా ఇస్తామన్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి మనకు అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పారు ఎన్నికల తర్వాత నుండి. కాకపోతే ఇంకా అమౌంట్ రాలేదు, ఎప్పుడు వస్తుందని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు అమౌంట్కు సంబంధించిన అప్డేట్ చెప్పమనేసి. సో ఫస్ట్ అయితే కనుక జనవరి 26 రిలీజ్ చేస్తామన్నారు. తర్వాత ఫిబ్రవరి అన్నారు, డిలే అయితే అయిపోతుంది. కాకపోతే ఏంటంటే కొంతమందికి వడ్డీకి సంబంధించిన అమౌంట్ అయితే పడింది. ఆ వచ్చిన అమౌంట్ 2 నెలల వడ్డీ మాత్రమే అని చెప్పడం అయితే జరిగింది. సో ఎవరికైతే అమౌంట్ వచ్చిందో వాళ్ళు దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి అమౌంట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. మనకు ఇప్పుడైతే కనుక మనకు 2 నెలలకు సంబంధించిన వడ్డీ అయితే మన అకౌంట్లోకి జమ చేశారు. అది కూడా మన యొక్క అప్పు ఖాతాలో జమ చేశారు. పొదుపు ఖాతాలో జమ చేస్తారని అనుకున్నారు, కానీ అదైతే అప్పు ఖాతాలో జమ చేసినా కూడా దాన్ని అయితే కంపల్సరీ డ్రా చేసుకొని తీసుకోవాల్సిందే, దాన్ని అమలు అప్పులోకి కన్సిడర్ చేసుకునే ప్రసక్తి లేదనేసి బ్యాంక్ అధికారులు అయితే చెప్పడం జరిగింది. సో చాలామంది అడిగేది ఏంటంటే మిగతా రుణమాఫీ వడ్డీ కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, దానికి సంబంధించిన అమౌంట్ అనేది మార్చి 25వ తారీఖు లోపల అయితే కంపల్సరీ అకౌంట్లోకి క్రెడిట్ చేస్తామని చెప్పేసి చెప్పారు. సో అది రీసెంట్గా వచ్చిన అప్డేటు, చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన అప్డేట్ చెప్పమని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. మీకు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది మార్చి 25వ తారీఖు లోపల మీకు ఏదైతే 4 నెలల వడ్డీ బ్యాలెన్సు ప్లస్ రుణమాఫీకి సంబంధించి మొదటి విడత ఎంతైతే అమౌంట్ ఉందో, వాళ్ళు ఎంతైతే రుణాలు తీసుకున్నారో దాన్ని 4 భాగాలుగా విభజించి మొదటి విడత అనేది ఈ నెల మార్చి 25వ తారీఖు లోపల మీ అకౌంట్ల లోపల అయితే జమ చేస్తామని చెప్పి చెప్పారు. అలాగే ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకు కొత్త గ్రూప్స్కి కూడా అవకాశం ఇస్తాము. సో దానికి సంబంధించి కన్సల్ట్ టీమ్ యానిమేటర్స్ కానివ్వండి, ఆర్పీస్ కానివ్వండి, వాళ్ళైతే కన్సల్ట్ అయితే సో మిమ్మల్ని జాయిన్ చేసుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఒక టీమ్గా వెళ్ళాలి, ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే అవ్వండి. సో డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి సో రీసెంట్గా మీటింగ్స్ కూడా కండక్ట్ చేసి చెప్పడం అయితే జరిగింది, మాకు అమౌంట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. అలాగే మనకు వడ్డీకి సంబంధించి 2 నెలల వడ్డీ అయితే అందరికీ వచ్చిందనుకుంటా. చాలామంది అయితే కామెంట్ అయితే చేశారు మాకు 2 నెలల వడ్డీ వేశారు అకౌంట్లోకి అని చెప్పేసి కామెంట్ అయితే చేశారు. సో మిగతా 4 నెలల వడ్డీ ప్లస్ మనకు రుణమాఫీకి సంబంధించిన మొదటి విడత, సో మనకు కొంచెం డిలే అయ్యింది. ఇప్పుడు ఎందుకంటే అమ్మఒడి కానివ్వండి, వసతి దీవెన, విద్యా దీవెన ఈ కార్యక్రమాలన్నీ ఉండడంతో కొంచెం బిజీగా అయింది. మనకేంటంటే ఉగాది లోపల ఇళ్ల పట్టాలకు సంబంధించిన పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడైతే గవర్నమెంట్ ఆ పనుల్లో బిజీగా ఉండడం వల్ల కొంచెం అమౌంట్ రిలీజ్ అవ్వడానికైతే డిలే అయ్యింది. చాలామంది ఎదురు చూస్తున్నారు, అరౌండ్ మనకు 60 లాక్స్ వరకు డ్వాక్రా మహిళలు ఉన్నారు, వారందరూ అయితే ఎదురు చూస్తున్నారు అమౌంట్ ఎప్పుడు వస్తుందని, దానికి సంబంధించిన అప్డేట్ చెప్పమని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. డిలే అవ్వడానికి ముఖ్యంగా రీజన్స్ ఏంటంటే సో మనకి ఈ కార్యక్రమాలు రావడం వల్ల డిలే అయిందని చెప్పేసి చెప్తున్నారు. అమ్మఒడి కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, మిగతా కార్యక్రమాలు మనకు జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూస్గా చేస్తున్నారు. సో అందువల్లనే మనకు అమౌంట్ అనేది రావడానికి లేట్ అయిందని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మీకు రుణమాఫీ అనేది ఈ నెల 25వ తారీఖు లోపల రావడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. అలాగే రుణమాఫీకి సంబంధించి అమౌంట్ మనం బ్యాంక్లో పే చేయాలా అని చెప్పేసి కొంతమంది అయితే అడుగుతున్నారు. మీకు వచ్చిన అమౌంట్ మీరు బ్యాంక్లో పే చేయవలసిన అవసరం లేదు, మీకు వచ్చింది మీరు డైరెక్ట్గా మీరు విత్డ్రా చేసుకోవచ్చు అప్పు ఖాతాలో. ముందు ఏంటంటే 1 రూపాయి వేశారు, చాలామందికి తెలిసిన విషయమే, చాలామందికి చెక్ చేసుకున్నారు మాకు 1 రూపీ పడింది అని కూడా చెప్పారు. సో ఆ 1 రూపీ వేసిన తర్వాత మనకు 2 మంత్స్కి సంబంధించిన వడ్డీ ఇచ్చారు. సో అది అప్పు ఖాతాలోకి జమ చేసుకుంటారని చెప్పేసి కొంతమంది అయితే అడిగారు, కానీ అది అప్పు ఖాతాలోకి జమ చేసుకోరు, కంపల్సరీ విత్డ్రా చేసుకొని తీసుకోవాల్సిందే. ఈవెన్ రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ దాంట్లోనే వేసినా కూడా అది అప్పు ఖాతాలోకి ఏం జమ చేసుకోరు, అది కంపల్సరీ విత్డ్రా చేసుకోవాల్సిందే. సో మనకు ఈ అప్పు ఖాతా అనేది గ్రూప్ మెంబర్స్ అందరికీ కలిపి ఒక అకౌంట్ అనేది ఉంటుంది, ఆ అకౌంట్లో నుండి మీరు విత్డ్రా చేసుకొని డిస్ట్రిబ్యూట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు రీసెంట్గా కూడా మీటింగ్స్ కండక్ట్ చేసి చెప్పడం అయితే జరిగింది, రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఈ అప్డేట్స్ గురించి చెప్పడానికి ఒక వీడియోను చేసినాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.